वेलकम टू करंट अफेयर्स प्रोग्राम आई एम महेंदर रेड्डी कनिष्क अकाडमी मनम ई रोजु अनगा मे 31 2021 विविध दिनपत्रिकलो वच्चिन मुख्यमैन वार्तल्नी मन करंट अफेयर्स लो भागंगा परिशीलिद्दाम। सो मनम प्रस्तुतम प्रपंचम मोत्तम ओक विपत्तुलो उंदनि तेलिसिंदे अयिना मरोक वैपु मनं पोटी परीक्षलकु प्रिपेर अवडं अनेदि निरंतरं कोनसागिस्तूने उन्नां। ఈ సందర్భంలో మీకు కోచింగ్ గాని గైడెన్స్ గాని ఎలాంటివి కావాలనుకున్నా మీరు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు 9247886875 గాని 9705808163 ఈ నంబర్లలో దేనికైనా మీరు కాల్ చేసి మీ సందేహాలు ఏమైనా ఉన్నా లేదా ఆన్లైన్ యాప్ విధానంలో మీరు క్లాసెస్ వినడానికి ప్రయత్నం చేసినా కూడా మీరు రావచ్చు। సో మనం ఈ చెప్పడానికి ముందు కూడా ఏంటంటే మనం 2008 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 2 లో స్టేట్ సెకండ్ ర్యాంక్ తో పాటు ఒక 1000 ఉద్యోగాలపైన గ్రూప్ 1 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 500 ఉద్యోగాలపైన సాధించాం। సివిల్ సర్వీసెస్ లో కూడా 100 కు పైగా మనం ఉద్యోగాలు సాధించి ఉన్నాం। సో ఆ యొక్క అనుభవం తోటే మీకు సలహాలు ఇవ్వడానికి గాని ప్రిపరేషన్ టిప్స్ గాని మీరు ఎప్పుడైనా మనల్ని సంప్రదించవచ్చు। దాంతోపాటు మీకు సోషల్ మీడియా అయినా ఈ ఒక యూట్యూబ్ తర్వాత టెలిగ్రామ్ కూహు దాంతోపాటు సాక్షి ఎడ్యుకేషన్ .com లో కూడా దీనికి సంబంధించిన సమాచారం తరచుగా ఇస్తూనే ఉన్నా। రైట్, అందులో భాగంగా AIG అన్నాను, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యులు। నిన్న ఒక రెండు ఇద్దరు వైద్యులకు అవార్డు అనేది లభించింది। अमेरिकन सोसाइटी ऑफ गैस्ट्रोनल इन ट्रेल एंडेंजर्स अने अवार्ड वीलकु लभिंचिंदी अन्नदी मनं चूसां। सो ऑलरेडी मनं इद्दरु एवरु अंटे डाक्टर पार्था पाल्स अंड डाक्टर मटिंडा वीलिद्दरिकी ओक अवार्ड लभिंचिंदी अन्नट्लुगा चूसां। मोन्ननि मनं डी नागेश्वर रेड्डी गारिकी दीनिकी संबंधिंचिन अवार्ड वच्चिंदी। भारतदेशंलो तोलिगा व्यक्ति ईननि अन्नाम, रुडाल्फ शेंडलर अनि पिलवबडे अटायर पेरिट उन्न अवार्ड आयनकु लभिंचिंदी। रुडाल्फ शेंडलर गारु एवरु अन्नदि गनुक मीरु चूस्ते आयन अमेरिकालो गास्ट्रोएंटालजीकि पितामहुडिगा पेरु गांचिन आयन। आयन स्थापिंचिन सोसैटी अमेरिकन गास्ट्रोएंटालजी सोसैटी अनेदि उंदी। सो अदि ओकटि मुख्य विषयंगा चूस्ते बासरा बासरा अनेदि अनगाने मीकु चारित्रकंगा గుర్తొచ్చే ప్రదేశం ఒక జ్ఞాన సరస్వతి దేవాలయం। కొందరి అభిప్రాయం ప్రకారం వేదవ్యాసుడు ఇక్కడే గోదావరి నదిలో స్నానం ఆచరించి బాసర దగ్గరే కూర్చొని తపోదీక్ష చేత భగవద్గీత భారతాలను రాశాడు అని చెప్తారు। సో ఏది జరిగినా మనకు బాసర అనేది మాత్రం జ్ఞాన సరస్వతి కేంద్రంగా లేదా దేవాలయం ప్రసిద్ధి చెందినదిగా ఉంది। అయితే ఇప్పుడు చరిత్రకారుల పరిశోధనలు ఇక్కడ లభ్యమైనది ఏంటంటే ఒకటి సంపన్నుడైన బుద్ధ విగ్రహం, మరొకటి మల్లన్న దేవుడు ఇద్దరు, అంటే మల్లన్న దేవుడు అనగానే మనకు శైవానికి సంబంధించినది। సో మరికొన్ని ఇవే గాక అమ్మవారి దేవతా ప్రతిమలు కూడా కొన్ని ఇక్కడ లభ్యమయ్యాయి। కొన్నింటికి చాళుక్యుల యొక్క ఆర్ట్, చాళుక్యుల యొక్క స్కల్ప్చర్ అంటే ఏమంటాం దీన్ని, విగ్రహాల తయారీ విధానం ఇందులో ఉంది అన్నది మనకు తెలుస్తూ ఉంది। సో అది ఒకటైతే A2 Milk అన్న, A2 Milk అని దేన్ని అంటామంటే దేశీయ ఆవుల చేత ఉత్పత్తి కాబడిన పాలనే మనం దేశీ A2 Milk అనే పేరుట పిలుస్తాం। ఈ A2 Milk యొక్క గొప్పతనం ఏమిటి అన్నది గనక మనం చూస్తే నాణ్యమైనవి, ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనవి। ఇవి ఎక్కడ ఉన్నాయి అన్నది గనక మనం చూస్తే మన దేశములోనే చూస్తే గనక పొంగనూరు గాని ఒంగోలు గాని సాహిల్ గాని గుజరాత్లోని గిర్ ఆవుల నుంచి సేకరించిన పాలనే మనం A2 Milk గా పిలుస్తాం। ఈ A2 Milk ను ఈ రోజు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి మామూలుగా ఎక్కడ చూసినా కూడా వీటి యొక్క వెల 80 నుంచి 100 రూపాయలు ఉన్నాయి లీటర్ కి। చెన్నై బెంగళూరు లాంటి పట్టణాల్లో అయితే 150 నుంచి 200 రూపాయలు కూడా ఉన్నాయి। కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేసి దీని కోసం ఈ ఒక్కొక్క షెడ్కు 30 లక్షలు, మొత్తం 58 కోశాలలు మొత్తం 17 కోట్ల 40 లక్షల రూపాయలను వెచ్చించడానికి ప్రభుత్వం ముందుకొచ్చి దేశీయ ఆవుల పరిరక్షణతో పాటుగా ఈ యొక్క A2 Milk ప్రజలకు అందించాలి, నాణ్యమైనవి, ఆరోగ్యకరమైనవి, ఇమ్యూనిటీ పెంచేటివి అన్నదానికే ఒక కార్యక్రమం చేశారు అన్న, 2 సంవత్సరాల పాలన అని రాశారు। సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా నిన్న
ఇచ్చిన మాటకే పెద్దపీట అదే విధంగా మలియేడు జగనన్న తోడు జగనన్న 2029 ప్రోగ్రామ్ గా మనం ఇక్కడ చేసాం సో జగనన్న తోడు జగనన్న మీ వెంట అనే కార్యక్రమానికి సంబంధించిన అన్నిటి కూడా మానిఫెస్టో అంటే మానిఫెస్టోలో పేర్కొన్న దాదాపు 90% పైగా అన్ని అంశాలను కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అని చెప్తూ నిన్న బుక్లెట్లు కూడా దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది సో మరొకటి ఏంటంటే వన్ వెబ్ అనేది రాశారు ఈ వన్ వెబ్ అనేది ఏంటంటే భారతి గ్రూప్ సంస్థకు చెందిన సంస్థ ఇది వీరు అనేక ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు ఇప్పటికి 218 ఉపగ్రహాల దగ్గర ప్రయోగించారు నిన్న రష్యాలోని ఏరియన్ స్పేస్ సెంటర్ నుంచి మొత్తం 36 ఉపగ్రహాలను ఎర్త్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వీళ్ళు నిర్వహిస్తున్నదని దీంతో ఈనాడు దేశ ప్రపంచంలో ఎక్కడైనా నెట్వర్క్ను వీళ్ళు విస్తరించే అవకాశం ఉంది ముఖ్యంగా 5 to 50 అనే ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థతోటి అలాస్కా మరియు టండ్రా ప్రాంతాలలో కూడా ఈ కమ్యూనికేషన్ వేగంగా అందించే కార్యక్రమాన్ని ఈ సంస్థ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది హెల్ప్ లైన్స్ సో ముఖ్యంగా సహాయక కేంద్రాలు లేదా హెల్ప్ లైన్స్ అని పిలుస్తున్నాం ఈ యొక్క హెల్ప్ లైన్స్ యొక్క అవసరం ఇప్పుడు ఎక్కువగా ఎందుకు వచ్చింది అని అంటే కరోనా వచ్చిన అనంతరం ప్రజలకు సలహాలు సహాయాన్ని అందించడం కోసం సూచనలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వివిధ హెల్ప్ లైన్లని అందులో మొదటిది 1075 ఈ 1075 అనేది కేంద్ర ఆరోగ్య శాఖ వారు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేశారు దీని గనక మనం కాల్ చేస్తే మనకు కావాల్సిన వివరాలని ఈ కరోనాకు సంబంధించిన సమాచారాన్ని మనకి ఇస్తారు రెండవది 1098 సో 1075 పెద్దలకు సంబంధించినది అయితే ఆరోగ్య శాఖ 1098 అనేది స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్త్ లైన్కు సంబంధించినది అని మనం చెప్పుకోవచ్చు మూడవది వచ్చేసి 14567 ఇది సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేయబడింది ఇదే కాక మెంటల్లీ అంటే మానసిక ఆందోళనకు గురైన వారి కోసం ఈ యొక్క న్యూరో హెల్త్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటంటే 0804611007 సో ఈ నెంబర్ కాల్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని సూచనలు వాళ్ళ నుంచి పొందవచ్చు అని మనకు తెలుస్తుంది గోల్డెన్ వీసా ఇటీవల కాలంలో దుబాయ్ వాళ్ళు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు గోల్డెన్ వీసా అనేది ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అన్నది కనుక మనం గమనిస్తే క్రీడారంగంలో కానీ చిత్రసీమల్లో కానీ శాస్త్ర సాంకేతికలు కానీ విద్యారంగంలో కానీ కళాకారులు కానీ మొదలైన వారికి 10 సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉండే విధంగా గోల్డెన్ వీసాను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో ఇది సంజయ్ దత్ సినీ నటుడికి కూడా లభించింది ఇప్పుడు ఎందుకు విశేషంగా వచ్చింది అంటే ఈ కేరళకు చెందిన తస్నిమ్ అస్లాం అనే ఈవిడకు షార్జాలోని ఆల్ కసియా యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ చదువుతున్న విద్యార్థి ఒక విద్యార్థినికి ఇది లభించడం అనేది గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు ఈవిడకు 2031 వరకు ఎటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు లేకుండా షార్జాలో నివాసం ఉండే విధంగా గోల్డెన్ వీసా అనేది అందించడం తెలుస్తుంది జైనాబ్ మసూమా జైనాబ్ మసూమా కాశ్మీర్కు చెందిన 12 సంవత్సరాల బాలిక పాఠశాల విద్యను అభ్యసిస్తున్న ఆమె మామూలుగా ఈ టోఫెల్ జిఆర్ఈ అనే ఎగ్జామ్ను గ్రాడ్యుయేషన్ అనంతరం కూడా ఎంతో శ్రమ పడితే తప్ప పాస్ అవని ఎగ్జామ్ని ఈ పాఠశాల విద్యార్థి అలవోకగా క్లియర్ చేయడం అనేది ఒక విశేషంగా జైనాబ్ మసూబా చేసింది అని చెప్పేసి మనం పత్రికల్లో చూసాం G20 అభివృద్ధి చెందుతూ ఉన్న ఒక 20 దేశాల సమూహాన్నే మనం G20 అంటున్నాం ఈరోజు ఇది ఢిల్లీ ఎడిషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది ఏంటంటే 2023లో G20 దేశాధినేతల సదస్సు ఢిల్లీలో జరగబోతుంది భారతదేశం అంటే మామూలుగా ఢిల్లీలో జరిగే అవకాశం ఎక్కువ సో దానికోసం అనే ఇప్పుడు మనకు నేషనల్ మ్యూజియం ఏదైతే ఉందో మనం సెంట్రల్ విస్టా అనే ప్రణాళికలో భాగంగా ఈ యొక్క పార్లమెంటు భవనానికి మరొక నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నాం సో అదేవిధంగా ఈ యొక్క నేషనల్ మ్యూజియాన్ని కూడా వేరే దగ్గరికి బదలాయించి దీని నిర్మాణం చేయాలి అనుకునే దాన్ని ప్రస్తుతానికి మాత్రం అలాంటిది లేదు కారణం ఏంటంటే G20 సమావేశాలకు సంబంధించి వివిధ దేశాధినేతలు వచ్చినప్పుడు భారతదేశ చరిత్ర వారసత్వ సంపదకు సంబంధించిన దాన్ని వాళ్ళు చూడాలనుకునడానికి ఎలాంటి ఆటంకం లేకుండా అలాగే ఉంటుంది ప్రస్తుతానికరం షిప్ అనేది రాశారు సో ఈ షిప్ అనేది శ్రీలంక సింగపూర్కు చెందినది సింగపూర్కు చెందిన ఈ షిప్
యామ్వీ ఎక్స్ప్రెస్ స్ప్రేట్ అనే ఒక షిప్ 27 టన్నుల దాదాపుగా నైట్రిక్ ఆక్సైడ్ మరియు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతోటి సిలోనికి రా శ్రీలంకకు రావచ్చే ప్రయత్నంలో శ్రీలంక సమీపంలో ఇది అగ్నికి ఆహుతి అయి పొల్యూషన్ అనేది ఇచ్చింది దీనిపైన ఆ కంపెనీ పైన ఒక సూట్ ఫైల్ చేయాలి పర్యావరణాన్ని దెబ్బతీసింది శ్రీలంక ప్రాంతంలో అని చెప్పి శ్రీలంక ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది మాలి మాలి అనేది ఆ పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో ఒక దేశం తరచుగా ఇది మిలిటరీ సైనిక ఆక్యుపైడ్ లేకపోతే సైనిక అధికారుల పాలనా చేతిలోకి వెళ్తూనే ఉన్నదనేది మనం చూసాం ఇది దీని గురించి మనం చర్చించడం కోసం ఈనాడు పశ్చిమ ఆఫ్రికాలోని దేశాలన్నీ కూడా గణాలో సమావేశం అవుతున్నట్టుగా గణా యొక్క రాజధాని అకారో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం ఈ యొక్క మాలికి దేశాధ్యక్షుడిగా ఉన్నది కల్లల్ అసీమా గోయితా గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అనేది మనం చూస్తాం పూజారాణి క్రీడలకు సంబంధించింది ఈనాడు ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో 70 కిలోల విభాగంలో హర్యానాకు చెందిన భారతీయ క్రీడాకారిణి పూజారాణి గారు బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది ఇలా ఏషియన్ ఛాంపియన్షిప్లో ఈ అవార్డు రావడం ఇది రెండవసారి ఈవిడకని చెప్తే రెండవది వచ్చేసి మరొకరు ఎవరు అంటే మన మ్యారీ కోమ్ ఈమె 51 కిలోల విభాగంలో సిల్వర్ అవార్డును మాత్రం పతకాన్ని పొందింది అనేది మనం చూసాం సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే విల్ మీట్ టుమారో విత్ ద సేమ్